హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రెజెంట్ మార్బుల్ యొక్క రేట్లు అనేవి మార్కెట్ లో ఎలా ఉన్నాయి, అలాగే మనకి ఒక ఇంటికి మార్బుల్ అనేది వేయించుకోవాలంటే మనకి టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది, వర్క్ చేసినందుకు వాళ్ళు ఎంత తీసుకుంటారు, అలాగే చాలా మంది అడిగే డౌట్ మన ఇంటికి మార్బుల్ వేయించుకోవాలా లేకపోతే టైల్స్ వేయించుకోవాలా గ్రానైట్ వేయించుకోవాలా, ఈ మూడిట్లో ఏది బెస్ట్, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కనిపిస్తున్న ముక్కలు వచ్చేసి స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి 40 రూపాయలు 50 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకుంటారండి. 80 రూపాయలు కానించి మనకి ఏంటంటే మంచి క్వాలిటీ గల అంటే సెంటర్ లో డైమండ్ షేప్ వచ్చే మార్బుల్ అనేది మనకి రావటం జరుగుతుంది. 80 రూపీస్ కానించి స్టార్టింగ్ ఉంటుంది అనమాట. ఈ మొక్కలు వచ్చి తక్కువకే వస్తాయి. ఇప్పుడు ఒక మధ్యతరగతి వాళ్ళు ఎంత మెటీరియల్ అనేది కొనుక్కోవాలి, అది 2 బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ లో మనకి ఎంత మెటీరియల్ అనేది కొనుక్కోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒకసారి చూసుకుందాం. మనం ఎడతెరిగి బాత్రూమ్ లో టైల్స్ అనేవి వేసుకుంటాం కాబట్టి ఇక్కడ బాత్రూమ్ లు అనేవి ఇంక్లూడ్ చేయట్లేదండి. జస్ట్ ఒక హాల్ అలాగే 2 బెడ్రూమ్స్ లో ఒక కిచెన్ లో మనకి మార్బుల్ వేసుకునేటట్లు ఎంత మెటీరియల్ అనేది కొనుక్కోవాలనేది ముందుగా చూద్దాం. దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక బెడ్రూమ్ సైజ్ అనేది తీసుకుందాం. బెడ్రూమ్ అంటే మనకి సపోజ్ మనకి 12x12 సైజ్ లో మాస్టర్ బెడ్రూమ్ అనేది తీసుకుంటాం కాబట్టి 12x12 సైజ్ లో మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నాం. 144 అడుగులు మార్బుల్ అయితే అవసరం అవుతుంది ఫ్లోర్ కి. అలాగే 2 బెడ్రూమ్ వచ్చేసి 12x10 సైజ్ లోనే తీసుకున్నాం 2 అడుగులు తగ్గించుకొని. అప్పుడు వచ్చేసి మనకి 120 అడుగులు అయితే వస్తుంది సెకండ్ బెడ్రూమ్ కి. అలాగే హాల్ సైజ్ చూసుకున్నట్లయితే 16 అడుగులు పొడవుతోటి 10 అడుగులు వెడల్పు ఉండేటట్లు మనం ఒక హాల్ తీసుకున్నట్లయితే దానికి 160 అడుగుల దాకా రావడం జరుగుతుంది అనమాట. అలాగే కిచెన్ వచ్చేసి 8x10 సైజ్ లో తీసుకుంటే దానికి 80 అడుగులు అయితే రావడం జరుగుతుంది. ఇవి మొత్తం కలుపుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 504 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. మరి ఫ్లోర్ కి ఇది తీసుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు, ఎందుకంటే మనకి ఇక్కడ సైడ్ ఒక 3 అంగుళాలు లేదా 4-5 అంగుళాల దాకా సైడ్ మనకి ఒక పట్టి అనేది వేస్తారు. ఏదైనా వాటర్ అనేది గోళ్ళ మీద పడి గోళ్ళ పారవకుండా ఉండటం కోసం సైడ్ పట్టి అనేది వేస్తారనమాట మార్బుల్స్ తోటి. ఈ పట్టి టైల్స్ తో కూడా పట్టి అనేది వేస్తారు, అది వేరే విషయం. కాబట్టి ఈ పట్టికి మొత్తంగా కలుపుకొని తీసుకోవాలి కాబట్టి అప్పుడు 504 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మిగతాది ఒక 100 అడుగులు యాడ్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ గా 600 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒక 2 బెడ్రూమ్ల ఇంటికి. ఇప్పుడు 600 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మనకి స్టార్టింగ్ ప్రైస్ 80 రూపాయల కాడికి మనం 80 రూపాయల్లో మార్బుల్ అనేది తీసుకుంటే 48,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే 85 రూపాయల్లో మీరు తీసుకున్నట్లయితే 51,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది వస్తుంది. అదే 90 రూపాయల్లో తీసుకున్నారనుకోండి 54,000 అవుతుంది. 95 రూపాయల్లో తీసుకుంటే 57,000 రూపాయలు అవుతుంది. మీరు 50,000 రూపాయలు అంటే మనకి ముక్కలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ ముక్కల్లో మీరు తక్కువలో తీసుకున్నట్లయితే ఒక 30,000 రూపాయలు అనేది మీకు మార్బుల్ కొనుగోలుకి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తో కలుపుకొని. అలాగే ఇవి వేసినందుకు మనకి వర్కర్స్ ఎంత ఛార్జ్ చేస్తారనేది చూసుకున్నట్లయితే మనకి 600 అడుగులు అయితే వచ్చింది కాబట్టి వీళ్ళకి స్క్వేర్ ఫీట్ కి ఒక అడుగు వచ్చేసి 24 రూపాయలు to 26 రూపాయల దాకా మనకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో 22 రూపాయలకి 20 రూపాయలకి కూడా చేస్తూ ఉంటారు కాంపిటీషన్ ఉన్న దగ్గర.
ఫౌండేషన్ లేని దగ్గర మంచి క్వాలిటీగా చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు 24 రూపాయలు లేదా 25 రూపాయల దాకా బడ్జెట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది వర్క్ మొత్తం చేసినందుకు. ఆ విధంగా మనకి చూసుకున్నట్లయితే మనకి ఈ 600 స్క్వేర్ ఫీట్ ఏరియాలకి మనకి 25 రూపాయల చొప్పునే వేసుకున్నట్లయితే మనకి అప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి ఒక 15,000 రూపాయల దాకా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవటం జరుగుతుంది మార్బుల్ అనేది మనకి ఇన్స్టాల్ చేసినందుకు. ఇప్పుడు టోటల్ బడ్జెట్ ఎంత అవుతుంది అనేది చూసుకున్నట్లయితే 48,000 రూపాయలు మనకి ఇక్కడ మెటీరియల్ కొనుగోలుకు అవుతుంది. వీళ్ళు వేసినందుకు ఒక 15,000 రూపాయల బడ్జెట్ అవుతుంది కాబట్టి టోటల్ కలుపుకొని 63,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇది కాకుండా మనకి మెటీరియల్ అనేది కొనుక్కోవాలండి. మార్బుల్స్ కిందకు వచ్చేసి మనకి వైట్ సిమెంట్ అనేది యూజ్ చేస్తారు, అలాగే నార్మల్ మాల్ యూజ్ చేయడానికి నార్మల్ సిమెంట్ కూడా అవసరం అవుతుంది, అలాగే ఇసుక కూడా కావాలి. కనుక వీటి మొత్తానికి కలుపుకొని ఒక 12,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. అప్పుడు 63,000 రూపాయలు మనకి మార్బుల్ కొనుగోలుకి వేసినందుకు, అలాగే 12,000 రూపాయలు మనకి ఇసుక్కి సిమెంట్ కి ఇలాంటి వాటికి ఇవన్నీ కలుపుకున్నా సరే మీకు 75,000 రూపాయలు అనేది మనకి ఖర్చు అనేది రావడం జరుగుతుంది. ఒక మధ్యతరగతి వ్యక్తి 2 బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ లో మార్బుల్ వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే దానికి ప్రెజెంట్ అయ్యే ఖర్చు 2023లో 75,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అదే మీరు టైల్స్ అనేవి ఇక్కడ వేసుకున్నారనుకోండి, ఆ టైల్స్ వచ్చేసి మీకు 40,000 రూపాయలు లేదా 50,000 రూపాయలు పూర్తయిపోతుంది వర్క్ మొత్తం కూడాను. మీకు మార్బుల్ కు వచ్చేసరికి 75,000 రూపాయల దాకా మీకు 80,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది ప్రెజెంట్. ఇక అలాగే గ్రానైట్ విషయానికి వచ్చినట్లయితే గ్రానైట్ అనేది మనకి ఈ రెండింటికన్నా ఎక్కువ బడ్జెట్ అనేది అవుతుంది కాబట్టి మన మధ్యతరగతి వాళ్ళు అసలు వాడలేని పొజిషన్ లో అయితే ఉంటాం కనుక ఈ గ్రానైట్ ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వీటిలో మనకి ఏది బెస్ట్ అంటే మార్బుల్ గ్రానైట్ టైల్స్ ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనే విషయం ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ తక్కువ బడ్జెట్ లో వర్క్ పూర్తి చేసుకోవాలి అనుకునే పొజిషన్ లో మనకి ఏంటంటే టైల్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీనికి మనకి ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది కాబట్టి అది వర్క్ కూడా త్వరగా పూర్తి అవుతుంది కాబట్టి టైల్స్ అనేది తక్కువ ధరలో చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. లేదు మాకు లైఫ్ ఉండాలి చూడటానికి అందంగా కనిపించాలి అనుకుంటారా, అలాంటి పొజిషన్ లో మీరేంటంటే మార్బుల్ కి వెళ్ళిపోవటం మంచిదని చెప్పుకోవచ్చు. లేదు మేము ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదు మేము వర్క్ అనేది చేయించుకుంటాం మీరు ఏది బెస్ట్ చెప్పండి అంటారా, ఇక్కడ మనకి టైల్స్ మార్బుల్ గ్రానైట్ ఈ మూడిట్లోనూ మనకి గ్రానైట్ అనేది 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మనకి లైఫ్ అనేది ఉంటుంది, అలాగే లుక్ పరంగా చూసుకున్నట్లయితే గ్రాండ్ లుక్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఈ గ్రానైట్ లో వచ్చేసి బయట ఉండే వాతావరణాన్ని బట్టి మారే గుణం కూడా ఈ గ్రానైట్ లో అయితే మనకి ఉండటం జరుగుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్ లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీరు తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.